జోగి రమేష్ కొడుకుని వ్యూహాత్మకంగా అరెస్ట్ చేశారు. వాస్తవంగా గతంలో కూడా మనం అబ్జర్వ్ చేస్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా కీ డెసిషన్ తీసుకునేటప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఇనాగరేషన్ పెద్ద చేస్తాడు, ఏది 40 లక్షల మందికి ప్రయోజనం అనినో 50 లక్షల మందికి ప్రయోజనం అనినో బటన్ నొక్కే కార్యక్రమం జరిగేటప్పుడు ఆ రోజున కరెక్ట్గా ఏదో ఒక నెగిటివ్ స్టోరీ నేరేషన్తో బిగిన్ చేసి పొద్దునుండి రాత్రి దాకా అదే అంశం మీద చర్చ జరిగేలా చేసి ఈ అంశం చర్చ జరగనీయకుండా చేయడం అన్నటువంటిది ఆనాడు అనుసరించిన వ్యూహం. అదే సందర్భంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అగెనిస్ట్గా ఏదన్నా ఇష్యూ వస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి జరిగేటటువంటి అంశమా, ఎందుకంటే వైసీపీకి అనుకూలంగా ఉంటాయి, అనుకూలంగా వస్తుంటాయి. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళతో ఎమ్మెల్సీ ఎలక్షన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ఘట్టం ముగుస్తుంది. మొన్న విశాఖపట్నంలో స్థాయి సంఘ ఎన్నికల్లో ఎట్లయితే వ్యూహాత్మక దెబ్బ కొట్టారో అట్లాగే ఇక్కడ కూడా దెబ్బ కొట్టబోతున్నామని ముందుగా ప్రకటించింది తెలుగుదేశం జనసేన. బీజేపీ కూటమి గెలవబోతున్నాం అన్నారు. ఈవెన్ నిన్నైతే క్యాంపుకి పట్టుకెళ్ళినా సరే మా దగ్గరకే వాళ్ళందరూ మాతో ఫోన్లో మాట్లాడుతున్నారు, మాతో టచ్లో ఉన్నారు, ఇటు పక్కకు వచ్చేస్తున్నారు, వాళ్ళందరూ ఓట్లైపోతున్నారు అన్నటువంటి పాయింట్ చెప్పుకుంటూ వచ్చారు. సీన్ కట్ చేస్తే ఇవాళ అసలు డ్రాప్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ, అంటే పోటీ చేయట్లేదు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి. ముందు ఆ పీలా గోవింద్ పేరు అని చెప్పి ఆ తర్వాత గండిబాబ్జీ పేరు వినబడింది, లేటెస్ట్గా ఏది దిలీప్ పేరు వినబడింది, అందరి పేర్లు బైరా దిలీప్ పేరు వినబడ్డాక ఎవరూ కూడా పోటీకి అసలు అభ్యర్థినే డిసైడ్ చేయట్లేదని తేలింది. అంటే ఇవాళ ఏకగ్రీవంగా విజయం బొత్సాది కాబోతుంది, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల తర్వాత సాధించబోతున్నటువంటి అధికారిక తొలి విజయం. మిగతా ఎన్ని స్థాయి సంఘాల ఎన్నికల్లో బెదవాళ్ళు గెలవడం ఇట్లాంటివి ఒకటి, ఇది ఇక్కడ మరొక కీలకమైన. కాబట్టి ఆ ఫీలింగ్ని నుంచి అట్నుంచి డైవర్ట్ కావడం కోసం ఈ పని చేశారు. ఎందుకంటే ఫస్ట్ ఏం చేయాలా, ఒక భూ కబ్జా కేసులో ఆ కారణం ఏది, దీంట్లో రిజిస్ట్రేషన్ చేసిన అధికారులను అరెస్ట్ చేయాలి, కింద ఉన్నటువంటి ఇతర వాళ్ళందరినీ అరెస్ట్ చేశాక జోగి రమేష్ కొడుకు జోగి రమేష్ దగ్గరికి రావాలి. ఏసీబీ ఎందుకు వస్తుంది ఇందులోకి? ఈ కేసులు మామూలుగా ఎక్కడికి రావాలి? చీటింగ్ కేసు అన్నటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి రావాలి. ఏసీబీ ఎప్పుడు అవినీతికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి, అంటే ఇక్కడ ఏసీబీది ఎందుకు పెట్టారు అంటే తొందరగా బెయిల్ రాదు. ఏసీబీ కేసుల్లో 45 రోజుల దాకా మినిమం బెయిల్ రాకుండా ఉంటుంది, 90 రోజులు 2 నెలలు 3 నెలలు కూడా బెయిల్ రాకుండా ఉంటుంది. ఆ రూట్లో తీసుకుని వెళ్ళడం ద్వారా ఇష్యూ, మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేశాక చిట్ట చివర జరగాల్సినటువంటిది ఫస్టే ఇది చేయడం దగ్గర ఈ లాజిక్ కనబడుతుంది. ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది అరెస్ట్ చేసిన వాళ్ళకి చేయించిన వాళ్ళకి తెలుస్తుంది.